Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan లాంటి politician, దేశంలోనే ఉండరేమో. నిజానికి ఏపీ రాజకీయాల్లో ఎవరు తక్కువ కాదు. ఒకడిని మించి మరొకడు. వైసీపీ టీడీపీ క్యాంపుల్లో కొందరు పేరొందిన నేతలు ఉన్నారు. బూతుల తప్ప మరో భాష రాదు. పీకేదేమీ ఉండదు. ఆ భాషలో వాగడం తప్ప. సాక్షాత్తు నా భార్యను అవమానిస్తున్నారంటూ అంతటి సుదీర్ఘమైన కెరీర్ ఉన్న చంద్రబాబు బోరమని ఏడవడం ఏపీ బురద రాజకీయాలలో ఓ మరపురాని ఘట్టం. అంతకుముందు జగన్ మీద కూడా అసెంబ్లీలోనే అలాంటి దాడి జరిగేది. సో ఎవరూ తక్కువ కాదు. ఏపీ రాజకీయాల సంస్కార స్థాయి అది. ఇళ్లల్లో పెళ్లాలు తల్లులను కూడా ట్రోలింగ్లోకి లాగి బట్టలిప్పి అవమానించే దుశ్శాసనలు. పవన్ కళ్యాణ్ను ఒకవేళ ఎవరైనా రాజకీయ నాయకుడిగా పరిగణిస్తే అది వాళ్ళ మూర్ఖత్వం. దానికి పాపం పవన్ ఎలా బాధ్యుడవుతాడు? ఎవడైనా తనను ఏమైనా అంటే చెప్పు తీసుకుని కొడతాను, ఇళ్లలో నుంచి లాక్కొచ్చి మరీ తాట తీస్తాను. కొడకల్లారా, దద్దమ్మల్లారా, ఇక యుద్ధమే. ఇన్నాళ్ళు నా సహనమే మిమ్మల్ని కాపాడింది. నాకు రాజకీయం తెలియదు అనుకుంటున్నారా అని అదో రకం ఉన్మాద బాడీ లాంగ్వేజ్లో ఊగిపోయాడు సాక్షాత్తు ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడు. రాజకీయాలకు ఇంతటి స్పష్టమైన నిర్వచనం చెప్పుతో కొట్టినట్లుగా చెప్పిన నాయకుడు దేశంలో బహుశా ఇంకెవరూ లేరు. ది గ్రేట్ బీజేపీకి ఈ పార్టీతో పొత్తు. అసలు ఒక రాష్ట్రంలో రాజకీయాల్లో సిగ్గు దశ దిశ ఏమీ లేకుండా నడుస్తున్నది అంటే బహుశా ఏపీలో బీజేపీ ఒక్కటే కావచ్చు. మరోసారి నిరూపితమైంది. జగన్ శుద్ధపూస, చంద్రబాబు శుద్ధపూస అనే ప్రశ్నలు అప్రస్తుతం. వాళ్ళు ఎంత ప్రయత్నించినా వాళ్ళ మొహాలకు పవన్ కళ్యాణ్ వాడే భాష, ఆ టోన్, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ ఊగిపోవడంలో 5% కూడా చేతకావు. అంటే వాళ్లకు పవన్ కళ్యాణ్ భాష ప్రకారం రాజకీయాలు తెలియవని అర్థం. ఇక ఈ తమ్ముడిని ముఖ్యమంత్రి పోస్టులో చూసుకోవాలని అన్నయ్య చిరంజీవి ఆరాటం. అందుకే తను తప్పుకున్నాడట, అవసరమైతే భరోసాగా ఉంటాడట. ఈయన్నే కదా జగన్ ఇంటికి పిలిచి భోజనాలు పెట్టి కానుకలిచ్చి దండం పెట్టింది. గుడ్, వాళ్ళు బాగానే ఉంటారులే. జగన్కు ఈరోజుకు అర్థం కానిది ఏంటంటే సినిమా వాడెప్పుడు సినిమా వాడే. జనసేన జోలికి పోవద్దు, పవన్ జోలికి పోవద్దు. తనను ఏమైనా అనాలంటే ఎవరో ఒకరిద్దరు కాపు లీడర్లను ఎగేయాలి అంతే. లేకపోతే తనతో బీజేపీతో పొత్తు. బీజేపీ వాళ్లకు కోపం వస్తే తన బెయిల్ రద్దవుతుంది. తన సర్కార్ పీకేస్తారని జగన్ భయపెడుతున్నట్లుగా. నిజంగా జనసేన వంటి పార్టీని జగన్ ట్యాకిల్ చేయలేడా? ఒక్కొక్కడిని ఇళ్లల్లో నుంచి లాగి చెప్పులతో కొడతాను, ఇదే యుద్ధం, ఇదే ఆరంభం అని ఆ పార్టీ ప్రకటించేదాకా విషమిస్తుందా? మంత్రుల కాన్వాయలపైనే దాడులు జరుగుతాయా? ఒక కోణంలో జగన్ శాంతి భద్రతల వైఫల్యం కూడా. ఇదే పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో కిక్కుమనడు. ఏమాటకామాట, కేసీఆర్ను ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఇలాంటి క్యారెక్టర్లను కంటి చూపుతో శాసిస్తాడు. పవన్ రాడ్లు రాళ్ళు చెప్పులతో యుద్ధ ప్రకటన తరువాత వెంటనే కలిసింది చంద్రబాబును. ఇద్దరం కలిసి జగన్ తాటలు తీద్దాం అని ఒప్పందానికి వచ్చారా? మరి అదే కదా వైసీపీ మొదటి నుంచి ప్యాకేజీ స్టార్ అని ఆరోపిస్తోంది. వికేంద్రీకరణకు మద్దతుగా టీడీపీ స్పాన్సర్డ్ యాత్రలకు కౌంటర్గా వైసీపీ గర్జనలో మన్నో మశానమో ప్లాన్ చేస్తే పవన్ని టైంకు రంగంలోకి దింపి చేతులకు తడి అంటని రాజకీయం ప్లే చేసిన చంద్రబాబుదే అసలు పాలిటిక్స్. కానీ జనం ఎదుట పిచ్చోడయింది ఎవరు? ఇక వేరే దిక్కులేక బీజేపీ హైకమాండ్ అన్యథా శరణం నాస్తి అంటూ వీళ్ళిద్దరి పాదాల ఎదుట సాగిలపడాలా? బాబాబు మీ దయా, ముగ్గురం కలిసి జగన్ తాటదేద్దామని దిగిరావాలా? పాపం బీజేపీ, పాపం జగన్. అసలు ఏపీలో రాజకీయ నాయకులు చెప్పులు ధరించి తిరగొచ్చా? లేదా తేల్చడానికి ముందైతే ఆ 5 కొత్త సలహాదారులతో అర్జెంటుగా ఓ కమిటీ వేస్తాయి జగనన్నా?